ఈ నెలాఖరులోగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా గజ్వల్కు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతు బంధు నిధులను డిసెంబర్ నెలాఖరులోనే ఇచ్చేది అని గుర్తు చేశారు. తాము అధికార బాధ్యతలు చేపట్టిన 2 రోజులకే రైతు బంధు ఎప్పుడిస్తారంటూ ప్రశ్నిస్తున్నారని అన్నారు. 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తే 9వ తేదీ నుంచే 2 గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం 100 రోజులలోపే 6 గ్యారంటీలను అమలు చేస్తామని, ప్రజల సమస్యలను పరిష్కారం కోసమే ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చామని తెలిపారు. ప్రజా దర్బార్ కు ప్రజలు క్యూ కడుతున్నారని, వారి సమస్యల పరిష్కారం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. బస్సు ప్రయాణం చేసే సౌకర్యాన్ని తెలంగాణ అక్క చెల్లెలందరికీ అందజేయడం జరిగింది. దాంతో పాటుగా అందరి ఆరోగ్యం బాగుండాలి, తెలంగాణ ఆరోగ్యవంతంగా ఉండాలనే ఆలోచనతోటి ఆరోగ్యశ్రీ రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పెంచుతూ కూడా జీవ విడుదల చేసే కార్యక్రమం తీసుకున్నాం. అన్ని రెఫరల్ హాస్పిటల్ లోపల ఈ చికిత్స అందుతుంది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి హామీలను 100 రోజుల సమయం ఉంది, ఆ సమయం లోపల అన్నింటి లోపల అమలు చేస్తాం. కానీ కొంతమంది టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు పదవి పోయి వారం కూడా కాలే, కొత్త ప్రభుత్వం ఎక్కి వారం కూడా కాలే, కొన్ని కొంత